Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous year questions on the topic number system, which were asked in the CGL 2023 Tier 1 or prelims exam. We already discussed part 1 of this number system questions and this is part 2. Okay, so let's start the video with the first question. So first question is 6 power 25 plus 6 power 26 plus 6 power 27 plus 6 power 28 is divisible by. సో జస్ట్ ఇక్కడ అన్నిట్లో కూడాను నేను 6 పవర్ 25 కామన్ తీసాను అనుకోండి, నాకు ఫస్ట్ నెంబర్లో ఎంత ఉంటుంది 1. సో ఇక్కడ 6 పవర్ 26లో 6 పవర్ 25 తీస్తే 6 వస్తుంది, 6 పవర్ 27లో 25 తీస్తే ఇంకా 6² ఉంటుంది, అండ్ 6 పవర్ 28లో 6 పవర్ 25 అంటే 6³ ఉంటుంది. సో నౌ ఐ కెన్ రైట్ ద టోటల్ నెంబర్ యాజ్ 6 పవర్ 25 ఇంటూ 6³ అంటే 216 ప్లస్ 36 అంటే 252 ప్లస్ 6 258 ప్లస్ 1 259. అంటే ఈ నెంబర్ని ఎలా రాయొచ్చు మనం, 259 ఇంటూ సంథింగ్. అంటే డెఫినెట్గా ఈ నెంబర్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది, 259తో డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ నెంబర్ సో దాట్ ఇట్ బికమ్స్ డివిజిబుల్ బై 8. సో ఈ వీడియోలో క్వశ్చన్స్ మీకు అర్థం కావాలి అంటే సార్ డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ నెంబర్స్. సో ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి, 3తో అంటే ఏంటి, 4 అయితే ఏంటి, 5 అయితే ఏంటి, 6 అయితే ఏంటి, 8 అయితే ఏంటి, ప్రతి దానికి ఒక డివిజిబుల్ రూల్ ఉంటుంది. ఓకే, సో 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఒక నెంబర్ డెఫినెట్గా లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8తో డివిజిబుల్ అయితే సో టోటల్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, 326 ఈజ్ ద లాస్ట్ 3 డిజిట్స్. ఇప్పుడు ఈ నెంబర్తో ఈ నెంబర్ నుంచి నేను ఒక నెంబర్ని తీసేయాలంట. సో యూ హ్యావ్ టు ఫైండ్ దట్ స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి సబ్స్ట్రాక్టెడ్ సో దట్ ద రిజల్టింగ్ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 8. సో మనం 326 గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే లాస్ట్ 3 డిజిట్స్ సఫిషియంట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నేను ఆప్షన్ నుంచి వెళ్ళొచ్చు. ఆప్షన్లో 4 తీసాను అనుకోండి, 326లో 4 తీసాను అనుకోండి, నాకు ఎంత వస్తుందమ్మా, 322. సో మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది, 320 అయితే 8తో డివిజిబుల్, అంతేనా, 322 కాదు. సో కాబట్టి నాకు ఎక్స్ కనుక 6 అయింది అనుకోండి, అప్పుడు 326 మైనస్ 6 ఈక్వల్ టు 320. సో 320 ఈజ్ డివిజిబుల్ బై 8. సో కాబట్టి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ యూ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్, దట్ ఈస్ 6. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఖచ్చితంగా ఆన్సర్ అనేది 8 కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకు, మీరు డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ నెంబర్ ఎప్పుడు అవ్వకూడదు. సో కాబట్టి 10 అనేది పక్క అవ్వకూడదు. ఓకే, ఎందుకు, అక్కడ స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు, అవునా కాదా, ఎస్. సో కాబట్టి హియర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ద లార్జెస్ట్ 5-డిజిట్ నెంబర్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 88. సో ఒక నెంబర్ 88తో డివిజిబుల్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 8 అండ్ 11. సో మీకు 8 డివిజిబిలిటీ రూల్ ప్రకారం లాస్ట్ 3 డిజిట్స్ అనేవి డివిజిబుల్ అవ్వాలి 8తో, అండ్ 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ నెంబర్స్ అనేవి ఈక్వల్ కానీ లేకపోతే 11 మల్టిపుల్ కానీ అవ్వాలి. ఓకేనా, సో కాబట్టి ఏ ఆప్షన్స్ ఈ రెండింటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ని సాటిస్ఫై చేస్తున్నాయో అదే ఆన్సర్. అలా చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు. సో చూడండి, ఇది 11 మల్టిపుల్, బట్ ఈజ్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 8? నో, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది 11 మల్టిపుల్లా కాదా, 9, 9, 18, 18, 4, 22, 8, 16, 17, ఇది కాదు, ఎస్. నెక్స్ట్ ఇది చూడండి, 9, 9, 8 అంటే 26, 26లోని 16, ఇది కాదు 11 మల్టిపుల్. నెక్స్ట్ ఇది చూడండి, 9, 9, 8 అంటే 26, 15 తీస్తే 11, సో 11 మల్టిపుల్. మరి 8 మల్టిపుల్ అవుతుందా, ఎస్, 8 12, 8 1. సో ఖచ్చితంగా డి అనేది మాత్రమే 88 మల్టిపుల్ అనేది అవుతుంది, ఎందుకు 8 మల్టిపుల్ 11 మల్టిపుల్ 2 అయింది కాబట్టి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ 2 నెంబర్స్ ఉన్నాయనుకుందాం, 99968 అని, అలానే 999820 అనుకుందాం. ఓకే కాదు, దీనికి 88 తీస్తా అనుకోండి, 880. ఓకే, ఎస్. సో రేపొద్దున మీకు ఆప్షన్లో 99968 999880 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు రెండు కూడాను 8 మల్టిపుల్ అవుతాయి, 11 మల్టిపుల్ అవుతాయి.
అవునా కదా. సో ఇప్పుడు మీరు ఏం పెట్టాలి అంటే ఇక్కడ అడుగుతుంది లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్, ఈ రెండింటిలో ఏది పెద్దది? ఇది పెద్దది. సో కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అలా చేసుకోవాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ మాత్రం వచ్చేసరికి ఆప్షన్ డి అనేది ఒక్కటే సాటిస్ఫై అయింది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 132? 132 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ 11 and 12. అంటే 11 మల్టిపుల్ ఖచ్చితంగా అవ్వాలి. 12 అంటే ఏంటమ్మా? 3 and 4. అంటే 3 మల్టిపుల్ అవ్వాలి, 4 మల్టిపుల్ అవ్వాలి. సో ఫస్ట్ మనకి చాలా నెంబర్స్ 4 మల్టిపుల్, 3 మల్టిపుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ 11 మల్టిపుల్ ఏమున్నాయో చెక్ చేయండి, దాన్ని బట్టి నెక్స్ట్ మనం ఈ 12 మల్టిపుల్ చూద్దాం. ఓకే, సో 660, ఎస్ ఇట్ ఈస్ 11 మల్టిపుల్. అండ్ 7 + 4 = 11 - 5, ఇది కాదు. 13 2 11 అంటే ఇది అవుతుంది. 5 1 6 4 2 6 ఇది అవుతుంది. 2 1 3 6 5 11 11 3 తీస్తుంది, ఇది కాదు. 8 1 9 9 ఇది అవుతుంది. 4 2 6 5 ఇది కాదు. 7 2 9 1 ఇది కాదు. సో మనకి ఎన్ని నెంబర్స్ వచ్చామా? 1 2 3 4. సో కాబట్టి ఖచ్చితంగా 5 6 అనేది కాదు, అయితే 4 కానీ 3 కానీ. ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ 11 మల్టిపుల్స్. ఇప్పుడు ఈ నెంబర్స్ సపోజ్ 3 4 మల్టిపుల్స్ కూడా అయ్యాయి అనుకోండి, 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ 4 నెంబర్లో ఏదో ఒకటి 4 మల్టిపుల్ కానీ 3 మల్టిపుల్ కానీ కాదనుకోండి, అప్పుడు ఆన్సర్ 3 అవుతుంది. ఓకేనా. సో 60 చూడండి, 660 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? సమ్ ఆఫ్ ది నెంబర్స్ అనేది 3 యొక్క డివిజిబుల్ అయితే చాలు. ఓకే, సో కాబట్టి ఇక్కడ 6 డివిజిబుల్ 3తోని ఇది తీసేయండి, 0 అంటే 3 మల్టిపుల్. 4తోని 60 అనేది, 4కి డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే డివిజిబుల్ అయితే చాలు. సో 60 డివైడ్ బై 4, ఎస్ కరెక్ట్. అదే ఇది చూడండి, 4 + 2 6 9, 2 కూడా డివిజిబుల్ అవుతాయి. సో ఇది 3 మల్టిపుల్. అండ్ 24 బై 4, రిమైండర్ 0, సో 4 మల్టిపుల్. ఇది చూడండి, 5 4 9 2 1 3 ఇది అవుతుంది. అలానే 52 బై 4 అంటే ఎస్ డివిజిబుల్. అండ్ 80 డివైడ్ బై 4 డివిజిబుల్. అండ్ 8 + 1 9, ఎస్ డివిజిబుల్. సో కాబట్టి 4 నెంబర్స్ 11తోనే మల్టిపుల్ అవుతున్నాయి, అలానే 12 డివిజిబుల్ కూడా అవుతున్నాయి. సో కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. సో మీకు ఇక్కడ ఒక్కటి చిన్న నోట్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఒక ఎన్నో డిజిట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ నెంబరు మీకు 1 5 2 6 9 7 9 8 7 5 0 ఇట్లా ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఒక నెంబరు, ఈ నెంబర్ని 3 మల్టిపుల్ కానీ 9 మల్టిపుల్ కానీ అనేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, 3 మల్టిపుల్ అన్నాడు అనుకోండి, ఏవైనా డిజిట్స్ 3 మల్టిపుల్స్ ఉంటే అవి కట్ చేసేయండి, ఎలాగో అవి క్యాన్సిల్ అయిపోతాయి. సో 6 3తో డివిజిబుల్, 9 3తో డివిజిబుల్, 2 + 1 3తో డివిజిబుల్, 2 + 1 3 కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8 + 7 15 3తో డివిజిబుల్, తీసేయండి, 2 క్యాన్సిల్. 5 + 5 10, 5 + 5 10, 10ని 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 1. సో కాబట్టి ఈ నెంబర్ అన్ని మనకి 3తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది 1 వస్తుంది. అర్థమైందా మీకు? సో అట్లా చేసుకోవాలి. అదే 9తో అనుకోండి, 9 మల్టిపుల్స్ ఏవి ఉన్నాయో అవి క్యాన్సిల్ అయిపోవాలి. అలా చేసుకుంటేనే మీరు ఫాస్ట్గా చేసుకోగలరు. ఓకే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ 6 డిజిట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 33. ఈ 54 ఈజ్ యాడెడ్ టు ద నెంబర్, దెన్ ద న్యూ నెంబర్ ఫార్ములు విల్ ఆల్సో బి డివిజిబుల్ బై. సో ఒక నెంబర్ అంట 33తో డివిజిబుల్ అంటే రిమైండర్ అనేది ఎంత వచ్చింది? 0. ఇప్పుడు ఈ నెంబర్ని నేను దేంతో ఏది యాడ్ చేస్తున్నాను? 54 యాడ్ చేస్తున్నాను, అంతేనా? అప్పుడు ఆ నెంబర్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది? దాంతో కూడా ఏదో ఒక నెంబర్తో, అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఇంకొక నెంబర్తో కూడా డివిజిబుల్ అవుతుంది అని అన్నాడు. ఏంటది? సో జస్ట్ అబ్జర్వ్ చేయండి, 33తో డివిజిబుల్ అవుతుంది అంటే డెఫినెట్గా 33 అంటే 3 and 11. సో 3తోనే డివిజిబుల్ అవుతుంది, 11తోనే డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ 54 అనేది 3 11లో ఖచ్చితంగా ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందమ్మా? 3తో డివిజిబుల్ అవుతుంది, అవునా? సో కాబట్టి ఇప్పుడు ఈ 2 నెంబర్ని కలిపితే వచ్చిన నెంబర్ ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుందంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ, అంటే ఏంటది? 3తోని పక్కాగా వచ్చిన నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. మీకు చాలామందికి ఇది డౌట్ ఉంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 6 డిజిట్ నెంబరు ఏదో పెద్ద నెంబర్ తీసుకోండి, ఓకే, అది ఏదైనా 33తో డివిజిబుల్ అయ్యేది. ఆ నెంబర్కి 54 యాడ్ చేశారనుకోండి, ఇది ఒక 33 డివిజిబుల్ అయ్యే నెంబర్ అమ్మా ఇది. ఓకే, అంటే ఇప్పుడు నేను 33తో డివైడ్ చేస్తే ఈ నెంబర్ అనేది డివైడ్ అయిపోతుంది. కాబట్టి ఈ నెంబరు 3తోనే డివైడ్ అవుతుంది, 11తోనే డివైడ్ అవుతుంది. అంటే ఇది డెఫినెట్గా 3 యొక్క మల్టిపుల్. 54 అనేది కూడాను 3 యొక్క మల్టిపుల్. సో కాబట్టి 2 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ కూడాను 3 యొక్క మల్టిపుల్.
కాబట్టి ఇప్పుడు నేను 3తో డివైడ్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. ఎస్, సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 24. 24ని ఎలా రాయొచ్చు మనం? 3 × 8. సో ఏ నెంబర్ అయితే 3తోని 8తోని రెండింటితోని డివిజిబుల్ అవుతుందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవ్వాలి. సో 512 అనేది మనకు తెలుసు బికాజ్ 8³, సో ఇట్ ఈస్ డివిజిబుల్. ఇది ఒకటి. ఇది చూడండి 8864, ఇది కాదు, ఇది 8972 అండ్ 8540, అంతేనా? ఇది కూడా అవ్వే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 3 యొక్క డివిజిబిలిటీకి ఏం చెప్పాను, ఏవైతే 3 మల్టిపుల్స్ అక్కడ ఉన్నాయో ఆ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 3తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ చూడండి 5 + 4 9, 9 క్యాన్సిల్, 2 + 1 క్యాన్సిల్. సో ఇది కూడాను 3తో డివిజిబుల్ అవుతుంది. ఇది చూడండి 6 తీసేయండి, 7 + 4 11, 11 అంటే 1 + 1 2, ఇది కాదు. నెక్స్ట్ ఇది చూడండి 6 9 6 తీసేయండి, 8 + 2 10, 10 అంటే 1, సో ఇది కూడా కాదు. సో ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే 8తోని 3తోని డివిజిబుల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 49512. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్, విచ్ నెంబర్ అమాంగ్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? నెంబర్స్ని 3-3 పేర్స్గా తీసుకొని వాటి యొక్క డిఫరెన్స్ కనుక 7 డివిజిబుల్ అయితే అదే ఆన్సర్. ఇప్పుడు మీకు ఇవన్నీ 5 డిజిట్స్ కాబట్టి చాలా ఈజీగా మీరు చెప్పేవచ్చు. ఇప్పుడు మామూలుగా 7తో చేసాను అనుకోండి, ఇది ఎంత వస్తుందమ్మా? 7 × 3 = 21, అంతేనా? 39 అంటే 7 × 5 = 35, 47 అంటే 7 sevens, కానీ 7 6 = 42, 42 × 53. ఇక్కడ అన్నీ చూడండి 83 63 93 ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు 53 అనేది అవుతుందా? అవ్వదు. సో నెక్స్ట్ చూడండి, అలా మీరు జనరల్గా 7 ప్రతిదీ చేసుకొని చేయొచ్చు, అదొక మెథడ్. లేదు అంటే నేనేం చెప్పాను, సపోజ్ ఒక 24 ఈ నెంబరే తీసుకున్నానమ్మా, 24 9 63, ఏ నెంబర్ అయినా అది ఎంత పెద్ద నెంబర్ అయినా అవ్వచ్చు, దాన్ని ఎలా చేస్తాం మనం? 3-3 పేర్స్ కింద తీసుకోవాలి. ఓకే, 963 - 24, ఇక్కడ 0 కదా, ఇక్కడ ఏం లేదంటే 0. సో 0 2 4 అంటే 24. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 7 మల్టిపుల్ అయితే, సో టోటల్ నెంబర్ కూడా 7 మల్టిపుల్ అవుతున్నారు, 7తో డివిజిబుల్ అవుతుంది. సో ఎంత వస్తుందమ్మా? 13లో 4 తీస్తే 9, 5లో 2 తీస్తే 3, 9, 939. ఈ 939 ఒక 3 డిజిట్ నెంబర్ని ఈజీగా మనం 7తో చెప్పొచ్చు కదా. ఏం చేస్తాం? 7 1 7 23 అంటే 7 3 21, 29 అంటే 7 4 28. కాబట్టి ఇది కాదు. అర్థమైంది కదా? ఇక్కడ ఇప్పుడు మనకి బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి నెంబర్ ఎలా ఉంది? 963 983 973 993. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది కనుక ఫర్ సపోజ్ ఇది కనుక నాకు 983 అయింది అనుకోండి, 20 యాడ్ అయింది అనుకోండి, ఇక్కడ 983 అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుంది? 959 వస్తుంది. 959 7 డివిజిబుల్లా కాదా? అఆఫ్ కోర్స్ డివిజిబుల్, అవునా? 7 1 7, 25 అంటే 7 3 21, అండ్ 7 7 49, అంతేనా? సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 20 ఎక్స్ట్రా రావాలి. సో 24983 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా లేకపోతే నార్మల్గా సింగిల్గా ప్రతి ఆప్షన్ కూడా 7తో డివైడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 8th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 36? 36తో డివిజిబుల్ అంటే 9 × 4. 9తో డివిజిబుల్ అవ్వాలి, 4తో డివిజిబుల్ అవ్వాలి. 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ చూడండి, ఇది కాదు, 12, ఎస్, 4తో డివిజిబుల్, 32, ఎస్, 64, ఎస్. మరి నెక్స్ట్ 9 అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్, 9తో డివిజిబుల్ అవ్వాలి. సో 9 ఇది అయిపోతుంది, 4 + 2 + 4 + 1, ఎస్ 9, కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 7 + 2 9, 5 + 4 9 తీసేయండి, ఇది 3, సో ఇది కాదు. నెక్స్ట్ ఇది చూడండి, 6 + 3 = 1, 8 + 1 = 9, ఇది 7, ఇది కాదు. సో ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే మనకి 9తో సాటిస్ఫై అవుతుంది, అదేంటమ్మా? ఆప్షన్ బి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th, ద స్మాలెస్ట్ నెంబర్ యాడెడ్ టు 888 సో దట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 35. 35తో డివిజిబుల్ అంటే ఏంటమ్మా? 5తోని 7తోని డివిజిబుల్ అవ్వాలి. సో ఇప్పుడు 888కి 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే డెఫినెట్గా యూనిట్ డిజిట్ ఏమి ఉండాలి? 0 కానీ 5 కానీ ఉండాలి. అంటే మీరు 8కి 2 కానీ లేకపోతే 7 కానీ యాడ్ చేయాలి. అంటే డెఫినెట్గా యూనిట్ డిజిట్ అనేది 2 కానీ 7 కానీ అవ్వాలి. సో ఆప్షన్లో 2 కానీ 7 కానీ యూనిట్ డిజిట్ ఎక్కడ ఉందమ్మా? ఓన్లీ ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్
టెన్త్ వన్, ఏ 11-డిజిట్ నెంబర్ 7823268678X ఈజ్ డివిజిబుల్ బై 18, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 18తో డివిజిబుల్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై బోత్ 9 and 2, అంతేనా? 18 = 9 × 2. 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే డెఫినెట్గా యూనిట్ డిజిట్ షుడ్ బి అన్ ఈవెన్ నెంబర్. సో ఎక్స్ అనేది ఖచ్చితంగా ఒక ఈవెన్ నెంబర్ అవుతుంది. మన దరిద్రానికి ఆప్షన్లో అన్ని ఈవెన్ నెంబర్సే ఉన్నాయి, సో కాబట్టి దీంతో సంబంధం లేదు. సో 9తో డివిజిబుల్ అవ్వాలి. 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అనేది, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ దట్ నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సో చూడండి, 7 + 2 9 తీసేయండి, నెక్స్ట్ 2 + 7 9 తీసేయండి, నెక్స్ట్ 8 8, నెక్స్ట్ ఇక్కడ 2 1 అయిపోయింది, ఇంకా ఇక్కడ 1 ఉంది. సో 3 + 1 కాదు 6 + 3 తీసేయండి, 9 6 + 3 9 తీసేయండి. సో 6 + 1 ఇంకా 7 ఉండిపోయింది. సో ఈ 7 సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనమాట. సో దీనికి సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 అవ్వాలి అంటే ఎక్స్ ఎంత అవ్వాలమ్మా, 2 అవ్వాలి, అంతేనా? అప్పుడు 7 + 2 9 అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సో కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో డెఫినెట్గా మీకు ఈ డివిజిబిలిటీ రూల్స్ అర్థం అవ్వాలంటే మనం ఏదైతే క్లాస్లో కాన్సెప్ట్లో చెప్పుకున్నామో ఆ వీడియో కనుక మీరు చూస్తే డెఫినెట్గా అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 11th చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 36? 36 అంటే ఏంటమ్మా, 9తోని 4తో డివిజిబుల్ అవ్వాలి. సో 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ ఆర్ డివిజిబుల్ బై 4. సో 40 ఎస్, 42 రాంగ్, 72 ఎస్, నెక్స్ట్ 12 ఎస్. ఇప్పుడు 9 డివిజిబిలిటీ అంటే 8 + 8 + 1 ఇంకా 2 ఉండిపోతుంది. సో ఇది కాదు, 5 ఇది అసలు ముందే వెళ్ళిపోయింది, తీసేయండి. ఇంకా ఇది చూడండి, 9 తీసేయండి, 7 + 2 తీసేయండి, 6 + 2 8, ఇది కాదు. ఇది చూడండి, 3 5 15 అంటే 6 6 + 3 9. సో ఆప్షన్ డి ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 9 అండ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 4, సో ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 36. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 12th చూడండి. విచ్ నెంబర్ అమాంగ్ దీస్ నెంబర్స్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3? 3తో డివిజిబుల్ అవ్వకూడదు అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అవ్వకూడదు. సో చూడండి ఆప్షన్స్లోని, సో ఇక్కడ చేద్దాం ఆప్షన్స్లోని. 3 తీసేయండి, 6 తీసేయండి, నెక్స్ట్ 7 + 4 + 1, 7 4 11 12 అంటే ఎస్, ఏ అనేది ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 తీసేయండి, నెక్స్ట్ 8 4 12, ఎస్, 7 డివిజిబుల్ అవుతుందా 3తోని? కాదు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, అక్కడితో వెళ్ళిపోవచ్చు. మీకు డౌట్ ఉంటే మిగతా చెక్ చేయండి. 3 6 3 మల్టిపుల్స్ తీసేయండి, 4 + 2 6 3 మల్టిపుల్, సో ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్. అండ్ నెక్స్ట్ 7 + 2 9 తీసేయండి, 8 + 4 12 తీసేయండి, 3 తీసేయండి, సో ఇట్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. సో ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి, విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, నెక్స్ట్ 13. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 11? 11తో డివిజిబుల్ అంటే ఏం చెప్పాను నేను, ఆల్టర్నేట్ సమ్ నెంబర్స్ యొక్క సమ్ అనేది రిమైనింగ్ ఆల్టర్నేట్ నెంబర్ సమ్కి ఈక్వల్ కానీ 11 మల్టిపుల్ కానీ ఉండాలి డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, 9 9 8, 5 2 8, ఇక్కడ ఇంకో 5. సో చెప్పండి, 9 + 9 18 + 8 26 + 5 31. సో 31లోని 8 2 10 15, 31లో 5 తీస్తే ఎంతమ్మా 26, సో ఇది కాదు. ఓకేనా? నెక్స్ట్ అలానే చూడండి, 9 9 7 1, అంటే 3 9 27 26, 26లో ఎంత తీసేయాలి, 5 4 9 2 11, 26లో 11 తీస్తే 15, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూడండి, 9 + 9 + 4 + 0, అంటే 18 4 22 22లోని 12 తీసేయాలి, 10, సో ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అది చెక్ చేయక్కర్లేదు. 3 కాదంటే ఆఫ్ కోర్స్ ఇంకోటి అవుతూనే ఉంటుంది. అర్థమైందా? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 14. విచ్ నెంబర్ అమాంగ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8? అంటే నాట్ డివిజిబుల్ 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 డివిజిబుల్తో అవ్వకూడదు. ఓకే, సో లాస్ట్ డిజిట్స్ చూడండి, ఏదైతే అవ్వట్లేదు అదే. సో 008 అంటే 8 మల్టిపుల్. నెక్స్ట్ ఇది చూడండి, 8 1 8 8 16 8 3 24, ఎస్, 8 1 8 19 8 4 32, ఇది ఎస్. సో ఇట్ ఈస్ ద ఓన్లీ నెంబర్ విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 15, అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11?
సేమ్ ఆల్టర్నేట్ నెంబర్ చూడండి, 9 + 1 + 4 ఎంత మ్యామ్? 14. 7 + 7 14. సో 14 - 14 జీరో. సో డిఫరెన్స్ జీరో వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 11. సో ఇట్ ఈస్ డివిజిబుల్. సో మనకి డివిజిబుల్ అడిగాడు కాబట్టి అదే ఆన్సర్. మిగతా 3 అసలు చెక్ చేయక్కర్లేదు. సపోజ్ మీరు మిగతా 3 చెక్ చేసినా డెఫినెట్గా అవి 11 మల్టిపుల్ యొక్క ఆర్ 11 మల్టిపుల్ ఆర్ 11 డివిజిబుల్ అయితే పక్కా కాదు. ఓకే, సో ఈ విధంగా చేసుకోవాలి. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉన్నాం. సో డెఫినెట్గా మీరు డివిజిబిలిటీ రూల్స్ క్లాస్ విన్నా కానీ లేకపోతే మీకు ఆ రూల్స్ మీరు ఎక్కడైనా నేర్చుకున్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ని చాలా చాలా తక్కువ టైంలో చేయొచ్చు. లేదంటే మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఇది 11 మల్టిపుల్లా కాదంటే 11 8s 88, తర్వాత ఇక్కడ 91 మళ్ళీ 11 8s 27 11 2s అంటే 11 4s ఇట్లా ఇట్లా చేసుకోకూడదు. అది చాలా చాలా టైం టేక్, అలా ఎప్పుడు చేయాలనుకోవద్దు. ఓకే, రేపు పొద్దున్న మీకు 4-5 డిజిట్స్ కాదు 10 డిజిట్స్ నెంబర్ కూడా ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారు, అలా చేసుకుంటూ కూర్చుంటారా? కాబట్టి యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఇలాంటివి చేసే మిస్టేక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కానీ ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలంటే డెఫినెట్గా ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయరు. ఓకే, సో విత్ దిస్ ఐల్ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయింగ్ దీస్ సెషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.